బీజేపీలో చేరేందుకు సిద్ధమైన సోమారపు, ఎంపీలతో చర్చలు జరిపిన సత్యనారాయణ. గోదావరిలోకి పరుగులు పెడుతున్న ప్రాణహిత, మేడిగడ్డ నుంచి అన్నారానికి ఎత్తిపోతల. వనపర్తి జిల్లాలో 40 ఎకరాల చెరువు కబ్జా, అడ్డుకున్న గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు. ఒకేసారి 60 రకాల వరి వంగడాల సాగు, నిజామాబాద్ జిల్లాలో రైతు వెరైటీ వ్యవసాయం. వరంగల్ అగ్రికల్చర్ ల్యాబ్లో సిబ్బంది కొరత, పురుగు మందుల పరీక్షలకు తీవ్ర ఇబ్బందులు. యాదాద్రి భద్రకాళి ఆలయాల్లో భక్తుల రద్దీ, వీకెండ్ కావడంతో దర్శనాలకు క్యూ. ఎంపీలో చేరుతున్నట్లు ప్రకటించారు టీఆర్ఎస్ నాయకుడు సోమారపు సత్యనారాయణ. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవిందుల ఆహ్వానంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతారన్నారు ఎంపీలు అరవింద్, బండి సంజయ్. టీఆర్ఎస్ లో సొంత పార్టీ వాళ్లనే ఓడించే స్థాయికి దిగజారని విమర్శించారు. ముఖ్యమంత్రిని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కలిసే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇప్పటికే తన అనుచరులతో హైదరాబాద్ బయలుదేరారు సోమారపు. దేశమంతా కూడా ఎంతో గొప్పగా, ప్రపంచమంతా కూడా కొనియాడే మోదీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ నుంచి నాకు ఆహ్వానం రావడం సంతోషంగా ఉంది. మరి వారు కోరినట్టుగానే వాళ్ళ ఆహ్వానం మేరకు నేను వల్ల పార్టీలో తెలుస్తున్నాను. ఎవరైతే నాతోటి దాదాపుగా 8000 మంది ఈరోజు పార్టీలో పదవులు తీసుకొని ఉన్నారో, దాదాపుగా చాలామంది అక్కడ ఇమ్మడలేకపోతున్నారు. కానీ ఒక గవర్నమెంట్ ఉన్నదాన్ని పోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. నేను ఇవ్వని కూడా ఇబ్బంది పెట్టలేదు. నాతో ఎవరు వచ్చేటోళ్ళు వస్తారు, 40-50 మంది కంటే ఎక్కువ తీసుకోకూడదని చెప్పినాను. మేము వెళ్ళి సింపుల్గా జాయిన్ అవుతాం. ఆ వచ్చిన తర్వాత టోటల్గా మన రామగుండంలో జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడంలో రాత్రి పగలు పనిచేస్తాను. ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఎట్లా అభివృద్ధి పత్రాలు తీసుకుపోయినాడు, అట్లా జనతా పార్టీ కూడా మరి మా అందరి మిత్రుల సహకారంతో తప్పకుండా గొప్ప స్థానాన్ని తీసుకెళ్తాం. ఇక ఫ్యూచర్లో ఇక్కడ నేను ఉండకపోవచ్చు, ఎవరున్నా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనే ఉంటాడు అని చాలా ఖచ్చితంగా నేను చెప్పగలిగేస్తాను. నేను ఒకటే కోరుకుంటాను, ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారు కానీ పార్టీలో ఉన్న వాళ్ళకు, పార్టీలో ఉన్న మిత్రులకు కూడా, మరి అటువంటి సందర్భాన్ని మీరు క్రియేట్ చేసినారు కనుక నేను బయటకు వెళ్తున్నాను. మరి దానికి నేను బాధ్యుని కాదు, మీరే బాధ్యులు తప్పకుండా. మరి అందరు పార్లమెంట్ సభ్యులు వచ్చి, అత్యంత నాకు సన్నిహితమైన వాళ్ళు వచ్చిన వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నందుకు, మరి వాళ్ళంతా ప్రేమగా మొత్తానికి దాదాపుగా అందరూ వచ్చినట్టుగా ఉంది, ముఖ్యులందరూ కూడా వాళ్ళందరూ ఎంతో ప్రేమగా ఆహ్వానించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా నెక్కి ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి నెక్కి ఇవాళ టీఆర్ఎస్లో అనేక మంచి నాయకులని వాళ్ళు ఇబ్బంది పెడుతూ, మర్యాద లేకుండా వ్యవహారం చేసుకుంటూ, ఏ పద్ధతిలో అయితే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయో టీఆర్ఎస్ పార్టీలో, అవన్నీ కూడా గమనించి వ్యక్తిత్వం ఉన్న నాయకులు, ప్రజలలో ఆదరణ ఉన్న నాయకులు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేరు ఆ టీఆర్ఎస్ పార్టీలో. కేవలం ఛాయ్లు, కాఫీలు, టైంకి ట్యాబ్లెట్లు అందించే నాయకులు మిగిలిపోతారు టీఆర్ఎస్లో. ఇవాళ సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడానికి ఇది మంచి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో ఎదగడానికి. వారిని ఆహ్వానించడానికి బండి సంజయ్ గారు మరియు నేను ఇద్దరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల, మోదీ గారి నాయకత్వం పట్ల భారతీయులందరూ కూడా, ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రాంతం కూడా ఆకర్షితులై, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రజలు కానీ నాయకులు కానీ సన్నద్ధం అవుతా ఉన్నారు. మేము ఎంపీల అయినప్పటికీ కూడా వారికి జూనియర్స్, మీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. మా సైడ్ నుంచి, సంజయ్ గారి సైడ్ నుంచి కానీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. పక్కపక్క జిల్లా వాళ్ళము, మన ప్రాంతం ఈ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ డెవలప్మెంట్ తోటి బ్రహ్మాండంగా పుంజుకుంటుందని కూడా మీ అందరికి తెలియజేస్తాం. నమస్కారమైనటువంటి కార్యకర్తలను తయారేసినటువంటి భారతీయ జనతా పార్టీ, అందుకే ఒక మంచి నాయకుడు ఒక ఆదర్శవంతమైన పాలన అందించి, ఒకసారి ఇండిపెండెంట్గా, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ సింబల్పై ఎమ్మెల్యేగా గెలిచినటువంటి
ఒక మంచి వ్యక్తిని ఆహ్వానించడానికి రావడం మాకే సంతోషం అనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా ముందు తీసుకోవే అవకాశం ఉంది కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి చెప్పాలి తేడా. మేము ఇటువంటి మంచి నాయకులు ఆహ్వానిస్తాం, సంస్కారం దగ్గరకు వచ్చి ఆహ్వానిస్తాం. టీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలన్నీ ఎప్పుడు పోతారని చూస్తూ ఉంటాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో అంటే వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళే ఓడించే ప్రయత్నం చేస్తారు. రాముడనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకార పూర్త ధోరణి, స్వార్థ అక్రమ రాజకీయాలను పూర్తిగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ వస్తున్నారు. ఎవ్వరు కూడా మన స్వార్థం కోసం వస్తారు, సోమవారం స్వార్థం కోసం రాలే. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు. ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కార్యాలయంలో రిజల్ట్స్ ను విడుదల చేశారు బోర్డు కార్యదర్శి అశోక్. మొత్తం 37.76% పాస్ అయ్యారని తెలిపారు. మరో వారంలో ఇంటర్ మొదటి ఏడాది సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ఫలితాలపై జేఎన్టీయు పర్యవేక్షించిందని, గ్లోబరీనాతో పాటు డేటా టెక్ సంస్థ పరిశీలించిన తర్వాతే ఫలితాలు విడుదల చేశామన్నారు. ప్రత్యేకత ఏమిటంటే 3-man కమిటీ రిపోర్ట్ ప్రకారం ఒక గ్లోబరీనానే కాదు మిగతా ఏజెన్సీలు కూడా రిజల్ట్ పర్యవేక్షిస్తే బాగుంటుంది అని ఒక సూచన కానీ రికమెండేషన్ చేయడంతో దాన్ని ఆచరణలో పెట్టి డేటా టెక్ అనే ఏజెన్సీని ప్యారలల్ టెస్టింగ్ కి కూడా అదనంగా మరి టీఎస్టీఎస్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. మార్క్స్ మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకునే విధంగా, డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉంచాము. మరి రేపటి నుంచి ఆన్లైన్ మేము ప్రింటెడ్ ఫార్మాట్, ఒరిజినల్ గా మేము ఏదైతే పెడుతున్నామో అలాంటిదే ఫార్మాట్ రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ద ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ సప్లిమెంటరీ June 2019 ఎగ్జామ్ జనరల్ లొకేషన్ కలుపుకుంటే 160,487. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఏ గ్రేడ్ ఆర్ 32, బి గ్రేడ్ ఆర్ 71, సి గ్రేడ్ ఆర్ 60, డి గ్రేడ్ ఆర్ 50. టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ దిస్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 60,600. Thus, overall percentage of candidates 37.76%. Comparative performance, gata 3 samacharala result ganka visleshisthe, cumulative pass percentage 2017 lo 78.3% vachindi, 2018 lo 78.7% vachindi, ee roju ante ee sari 2019 lo 76.7% undi. Submission of online application for recounting and re-verification 20th July. Fee for counting is 100 per paper for recounting. పర్యాటక రంగానికి తోడ్పాటు అందించేందుకు బైకర్స్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో ప్రఖ్యాతిగాంచిన HBHP బైకర్స్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 300 బైకర్స్ ఎకో ర్యాలీ చేశారు. హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ నుంచి మహబూబ్ నగర్ లోని మయూరి పార్క్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. మయూరి పార్క్ దగ్గర బైకర్స్ కి స్వాగతం పలికారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎకో టూరిజాన్ని పెంచేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి. బైక్ రైడర్స్ ఈరోజు నేను పాల్గొనడానికి టూరిజం ప్రమోషన్ ఒకటి మా మౌన చేత అర్థం తీరాలి ఒకటి, రెండవది చాలా మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు పిల్లలు, ముఖ్యంగా స్టూడెంట్స్ హెల్మెట్ పెట్టి ఒకరోజు పెట్టుకోకపోతే ఏమైంది లేకుంటారు, లేకపోతే ఒక గంట సేపు పెట్టకపోతే ఏమైంది లేకుంటారు. ఆ గంట సేపట్లో జరిగిన ప్రమాదం వల్ల ప్రాణాలే పోతాయి చదివి గుర్తు పెట్టుకోవాలి అవసరం. కానీ ఖచ్చితంగా బైక్ రైడర్స్ హెల్మెట్ పెట్టుకోవాలి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ని ప్రారంభించారు ఎంపీ నామా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలో పర్యటించడంతో నామాకు ఘన స్వాగతం పలికారు. మొదట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఆ తర్వాత కమ్యూనిటీ హాల్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు నామా. వీళ్ళిద్దరూ కూడా ఒకటే చెప్తున్నారు, జోడెత్తులాగా ఈ బండిని రాకపోయి అభివృద్ధిని ఎందుకంటే ప్రజాసేవ చేయాలని వారు నేను ఏ విధంగా మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడ ఒక చిన్న పొరపాటు లేకుండా వీళ్ళందరికీ కలిసి మెలిసి అందరూ కూడా ముందుకు పోవాలనేది నా కోరిక.
ఇంకేదన్నా అర్జెంట్ ఉన్నప్పుడు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఫోన్ చేయొచ్చు. మీకైతే 10 కిలోమీటర్ లోపే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను వారంలో 4 రోజులు 5 రోజులు ఇక్కడే ఉంటాను. ఏ ప్రాబ్లం ఉన్నా రండి, నేను మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మీ ఊరికి వస్తున్నాను. ఆ రోజు ఎక్కువ టైం ఉంటాం, ఖచ్చితంగా అందరి ప్రాబ్లమ్స్ వీళ్ళు వాళ్ళు అందరి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో నిర్మిస్తున్న పార్క్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనుల్ని స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల ఆలస్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో ఏర్పడిన ఇబ్బందుల్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఎంపీ బండి సంజయ్. అతి తక్కువ సమయంలో ప్రజలకు స్మార్ట్ సిటీ అనేది చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కండక్టర్ కూడా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి ఆ ఒత్తిడికి వ్యక్తుల కోసం పనిచేసే ప్రయత్నాన్ని మానుకోవాల్సిన బాధ్యత ఉంది. నిబంధనలు సడలించడం ఇటువంటి వ్యక్తులకు అనుగుణంగా పనిచేసేటువంటి గతంలో జరిగేది, ఇప్పుడు ఇవి జరిగేది. ఇప్పటి నుంచి కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాం, స్మార్ట్ సిటీ పనులను ఎట్టి పరిస్థితులు వేగవంతం చేస్తాం. గతంలో ఉన్నటువంటి ఆ లీగల్ ఇబ్బందులను కూడా తొలగించే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా అప్పీల్ చేస్తాం, దీనిలో భాగస్వామ్యంగా అండి, మీ సూచన సలహాలు ఇవ్వండి. ఒక అందమైన నగరంగా కరీంనగర్ తీర్చిదిద్దే భాగంలో అందరు భాగస్వామ్యం కావాలని చెప్పి అందరూ తెలుసు. ఇప్పటి నుంచి ఎట్టి బస్సులో పనులు స్పీడప్ చేయాల్సిన బాధ్యత ఉంది, స్పీడప్ చేస్తాం. నాణ్యతతో ఏదైతే నిబంధనల ప్రకారం చేయాలో దాన్ని తప్పకుండా చేయాల్సిన బాధ్యత కన్సల్ట్ అధికారులు ఉంది, ఏజెన్సీలు ఉంది. కాబట్టి దాన్ని పూర్తిస్థాయిలో పనిచేస్తాం. ఇప్పటి నుంచి స్మార్ట్ సిటీలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం, స్మార్ట్ సిటీని స్మార్ట్గా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. సిమెంట్ బస్తాలు కొన్న పాపానికి బెజ్జంకి పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారని ఎంపీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన కృష్ణారావు సిమెంట్ బ్రిక్స్ తయారు చేసి అమ్ముతుంటాడు. కొద్ది రోజుల క్రితం ఓ లారీ డ్రైవర్ తడిసిన సిమెంట్ బస్తాలున్నాయని తక్కువ ధరకిస్తానని చెప్పడంతో కృష్ణారావు వాటిని కొన్నాడు. అయితే సిమెంట్ లోడ్ చోరీ అయిందని లారీ ఓనర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణారావును స్టేషన్కు పిలిపించారు. దొంగ సిమెంట్ బస్తాలు కొన్నావని కేసు పెడతానని బెజ్జంకి ఎస్ఐ అభిలాష్ బెదిరించి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితుడు కృష్ణారావు ఆరోపిస్తున్నారు. డబ్బులు తీసుకుని కూడా తనపై ఎస్ఐ అభిలాష్ తప్పుడు కేసు పెట్టారని, ప్రతిరోజు కానిస్టేబుల్ నాగరాజ్ ద్వారా ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రాశాడు. దీనిపై సిద్దిపేట సిపితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితమే బెజ్జంకి పోలీస్ స్టేషన్లో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా 41వ ర్యాంకు సాధించింది. అప్పట్లో సిపి స్వయంగా బెజ్జంకి పిఎస్కు వచ్చి ఎస్ఐ అభిలాష్ను అభినందించారు. ఇప్పుడు అదే ఎస్ఐ 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. మా దగ్గర సిమెంట్ కొన్నామని లారీల వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇవ్యాలని 1040 బస్తాలకు 330 తోటి డబ్బులు కట్టించి 1 లక్ష రూపాయలు ఒక కృష్ణారావు దగ్గర లంచం తీసుకొని మళ్ళీ 100 బస్తాలు తెప్పించి మిగతా 3 దగ్గర ఒకరి దగ్గర 13,000, 10,000 రాజయ్య దగ్గర, 26,000 బీరయ్య దగ్గర, మా 4 దగ్గర నా దగ్గర 1 లక్ష, వాళ్ళ దగ్గర అటు డబ్బులు తీసుకొని 100 సిమెంట్ బ్యాగులు నా దగ్గర తెప్పించి మా మీద కేసు పెట్టి మరియు బెదిరించి, కేసు పెట్టారంటే బెదిరించి అటు డబ్బులు తీసుకున్నారు. సిపి గారికి కంప్లైంట్ చేశాను, సిపి గారికి చేశాను, డిఐజీ గారికి చేశాను, డీజీపీకి చేశాను, సీఎంకి చేశాను, హోమ్ మినిస్టర్ చేశాను, ఎమ్మెల్యే గారికి చేశాను. ఆ ఈ అవినీతి అధికారి మీద చర్యలు తీసుకోవాలని మేము సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నారాయణపేట జిల్లాలో ఏకంగా చెరువునే దిగమింగాలని చూశారు కొందరు కబ్జాదారులు. నర్వ మండలం లంకాల గ్రామంలో 450 ఎకరాలకు స్థానిక ఉరువ చెరువు సాగునీరు అందిస్తోంది. రైతులకు జీవనాధారమైన చెరువును కబ్జా చేయడంతో గ్రామస్తులు రైతులు ఆందోళన చెందుతున్నారు. లంకాల గ్రామ శివారులో 184 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఉరువ చెరువును ఏకంగా 130 ఎకరాల్ని కొందరు కబ్జా చేసి పొలాలు దున్నుతున్నారు. లంకాల మాజీ సర్పంచ్ చిన్నయ్య బండ బలస్వామి చెరువులో 40 ఎకరాల్ని కబ్జా చేసి చదును చేస్తుండగా గ్రామంలో రైతులు యువకులు కలిసి మూకుమ్మడిగా పనుల్ని అడ్డుకున్నారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. చెరువు ఈరోజు 80 ఎకరాల్లో 130 ఎకరాలు భూమి అన్యక్రాంతం అంటే కబ్జాదారులు కబ్జా చేసుకోవడం జరుగుతుంది. కబ్జా చేసిన భూమిని వేరే మన ఆంధ్రా వాళ్ళకి కానీ వాళ్ళకి అమ్మడానికి చూస్తున్నారు. ఈ విధంగా చేస్తే మా ఆయకట్టు భూమి చెరువు కింద 400 ఎకరాలు రైతులు ఉన్నారు. 400 రైతులకు సాగునీరు ఇబ్బంది అవుతుంది, మరియు తాగునీరు కూడా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఈ కబ్జాను
నుంచి పట్టాలు మళ్ళీ రిటర్న్ తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఊరి చెరువును కాపాడాలని మేము ఒక రైతుగా కోరుతున్నాను. కొంతమంది అధికారంలో ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు పట్టాలు చేసుకొని ఈ 150 ఎకరాల్లో 130 ఎకరాలు కబ్జా గురి కావడం జరిగింది. ఇది వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు చేసుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా. ఇది భూములని ఇంటి భూములని ఇంతకుముందు కలెక్టర్ కూడా వారు ఎస్సీ కార్పొరేషన్కి కావాలి అని మేము అడిగితే లేదు బాబు అది చెరువు కోసం ఉన్న భూములు అట్టి భూములని ఇవ్వడానికి రాదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని రద్దు చేశారు. మళ్ళీ కలెక్టర్ కృష్ణాదిత్య గారు మరి ఇప్పుడు వీళ్ళు కబ్జాదారులు ఇలా ఈ చెరువు కింది భూములను మొత్తము కబ్జా చేసుకున్నారు. వీరిని ఆపి ఆ చెరువును కాపాడి మరియు మాకి గ్రామస్తులకు అందరికి మేలు చేయాలి. తనకి డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తానని కేటీఆర్ హామీ ఇవ్వడంతో మురిసిపోయారు ఆ వృద్ధ దంపతులు. గుడిసెకి 500 ట్యాక్స్ పేరుతో వచ్చిన కథనానికి అప్పట్లో కేటీఆర్ తన ట్విట్టర్లో స్పందించారు. కేటీఆర్ హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా నెరవేరలేదు. ఆ వృద్ధుడు సొంతింటి కల నెరవేరకుండానే కళ్ళు మూశాడు. బతికున్న ముసలమ్మ బాధలు చూడలేక స్థానికులే రేకులతో షెడ్ నిర్మించిచ్చారు. కుమ్రం భీం జిల్లా కర్జవెల్లి గ్రామంలో గత సంవత్సరం పంగిడి చీకటి, పంగిడి బాయక్క అనే వృద్ధ దంపతులు నివసించే పూరి గుడిసెకు 500 రూపాయలు పన్ను వేశారు అధికారులు. వృద్ధ దంపతుల్లో ఒకరికి వస్తున్న పింఛన్ నుండి డబ్బులు కట్ చేసుకున్నారు. దీంతో ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో పోస్టు చేయగా దానికి స్పందించిన కేటీఆర్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ వృద్ధ దంపతులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలు జారీ చేసి 7 గడిచినా ఆ వృద్ధ దంపతులు పూరి గుడిసె మారలేదు. చివరకు డబుల్ బెడ్రూమ్ ఇంటి కల నెరవేరక ముందే పంగిడి చీకటి కన్ను మూశాడు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హామీని కూడా అధికారులు నెరవేర్చకపోవడం బాధాకరమంటున్నారు స్థానికులు. వీళ్ళ గురించి స్పందించిన కేటీఆర్ గారు మన కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా ఏమి స్పందించలేకపోయిండ్రు. ఈ మధ్యనే చీకటి అనారోగ్య కారణంతో చనిపోయిండు. అప్పటి నుంచి ఈమె ఒంటరిగా జీవిస్తుంది. పంగిడి చీకటి మరణంతో ఆయన భార్య బాయక్క ఒంటరైంది. అదే పూరి గుడిసెలో నివసిస్తూ ఉండడంతో స్థానికుల మనసు చలించి తలో చేయి వేసి ముసలావిడకి ఓ రేకుల షెడ్ నిర్మించి ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి హామీ ఇచ్చారని చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇప్పటికే ఆ వృద్ధ దంపతులు సంతోషంగా డబుల్ బెడ్రూమ్ ఇంటిలో ఉండేవారని మండిపడుతున్నారు స్థానికులు. కేటీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అట్లే ఆ ఇల్లు వస్తుంది ఇంట్లో గడుపుతా అని చెప్పి అట్లనే అనుకుని అట్లనే చనిపోయిండు. చనిపోతే ఇప్పుడు బాయక్క ఉన్నది, మరి ఇప్పటికైనా ఆ బాయక్క కూడా అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మంచిగా అని కేటీఆర్ సార్ కు కోరుకుంటున్నాం. స్థానికులు నిర్మించిన రేకుల షెడ్డులో దీనావస్థలో ఉన్న వృద్ధురాలిని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు. అతను రైతు అయితే అందరిలా పంటలు సాగు చేయటం ఆయనకు నచ్చదు. పంట సాగులో ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడతారు. ఏటా ఏదో ఒక కొత్త రకం వంగడం సాగు చేస్తారు. కానీ ఈసారి ఏకంగా 60 రకాల వరి వంగడాల్ని సాగు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు ఆ రైతు. మీరు చూస్తున్న ఈ పెద్దాయన పేరు చిన్ని కృష్ణుడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరుకి చెందిన ఈయన వెరైటీ వరి సాగు చేయటంలో ఫేమస్. ప్రతి ఏడాది కొత్త కొత్త వరి వంగడాలను ఆయన తన పొలంలో సాగు చేస్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఆయన పంటలు సాగు చేస్తున్నారు. చిన్నతనం నుండి ఆర్గానిక్ సాగంటే ఇష్టమంటున్నారు ఈ రైతు. నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటూ పొలం కొనుక్కొని సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు చిన్ని కృష్ణుడు. ప్రతి కిసాన్ మేళకు పోయినప్పుడల్లా అసలు ఏ వంగడాలను మీ రాష్ట్రంలో ఏది పండిస్తున్నారు, మరి మా రాష్ట్రానికి సూట్ అవుతుందా, ఇది ఎన్ని రోజుల పంట, ఇట్లా అన్ని వివరాలు తీసుకొని అక్కడ ఎన్ని డబ్బులను కొని అటువంటి వంగడాలను కొనుక్కొచ్చి ఇక్కడ ప్రయోగం చేస్తున్నా. ఎత్తు వంగడము దిగుబడి 20-25 బస్తాలు వెళ్తుంది, ఇంకా మంచి వేస్తే మంచి భూములలో 30 దాకా వస్తుంది. అటువంటి స్పెషల్ వంగడాలు పండిస్తుంది ఇక్కడ. సేంద్రియ వ్యవసాయంతో పాటు కొత్త రకం వంగడాల సాగంటే చిన్ని కృష్ణుడికి బాగా ఇష్టం. దేశవ్యాప్తంగా పేరుగాంచిన పలు రకాల వంగడాలను ఆయన తన పొలంలో సాగు చేస్తున్నారు. అయితే ఈసారి సుమారు 60 రకాల దేశీయ వరి వంగడాలను ఒకేసారి సాగు చేస్తున్నారు ఈయన. పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, అస్సాం, డార్జిలింగ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ వరి వంగడాల్ని తెచ్చానంటున్నారు. వీటితో పాటు 7 రకాల విదేశీ వంగడాలను కూడా ఈసారి సాగు చేస్తున్నానని చెబుతున్నారు. నిజంగా రైతులకు ఎంతమందికి తెలియదు ఈ విషయం, నేనే షాక్ అయినా. అడ్లు ఒకటే రకంగా ఉంటాయి,
రైస్ మిల్లో వస్తే రెండు రకాల బియ్యం వస్తాయి, కొన్ని ఎర్ర వస్తాయి, కొన్ని తెల్ల వస్తాయి, కల్తీ బియ్యం లెక్క. చాలా మంచి బలం పశువులు, ఆ గడ్డి తిన్నా మంచి పాలిస్తాయి. రకరకాల వంగడాలు ప్రయోగం చేస్తున్నా. ఈ వంగడాలల్లో స్వల్పకాలికము, మధ్యకాలికము, దీర్ఘకాలికం మూడు రకాలు ఉంటాయి. వంద రోజుల లోపు పంట పడుతుంది, దిగుబడి తగ్గుతుంది, కానీ మనకు పంట మాత్రం పండుతుంది కదా. ఆహారం తిన్నా మనకు బాగా బలం ఉంటుంది. రకరకాల వరి వంగడాల సాగుతో పాటు సాగులోనూ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త పడతారు ఈ రైతు. 60 రకాల వంగడాలను మామూలు వ్యవసాయ క్షేత్రంలో లాగా కాకుండా వెరైటీ డిజైన్లో సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రకరకాల రంగుల్లో బయటికి వచ్చిన మొలకలు అందమైన ఆకారాల్లో బయటకు కనబడుతుండటంతో అందరూ వింతగా చూస్తున్నారు. తనకి దిగుబడి భయం లేదని, నాణ్యమైన పాతకాలం నాటి వంగడాల్ని ప్రపంచానికి తిరిగి పరిచయం చేయాలన్నదే తన ఉద్దేశమంటున్నారు చిన్ని కృష్ణుడు. జపాన్ వాళ్ళు డిజైన్లతో చేస్తున్నారు. వాళ్ళు ఒక గణేష్ బొమ్మ కావాలంటే గణేష్ బొమ్మ రాస్తున్నారు. అరే ఇది దృష్టిలో పెట్టుకొని మరి ఈ విధంగా చేయాలంటే నా దగ్గర కనీసం 4-5 రకాల కలర్ వడ్లే ఉండాలి. నేను ఈ సంవత్సరము ఒక మడిలో ప్రకృతి వ్యవసాయం రాయడం జరిగింది. రెండవ మళ్ళీ చంద్రుడు లెక్క, ఆ చంద్రుడు నైట్లో ఉదయిస్తే ఎట్లా కిరణాలు కొడితే ఆ విధంగా రెండవ మళ్ళీ ప్రయోగం చేయడం జరిగింది. ఇది డిజైన్లో వస్తుంటే చూసేవాళ్ళకు చాలా అందంగా కొడుతుంది. మరి నేనే ఆశ్చర్యపోతుంది ఇంత బాగుందా అని. సేంద్రియ పద్ధతిలో సాగుపై ఓ పుస్తకం కూడా రాశారు చిన్ని కృష్ణుడు. ఈయన ప్రయోగాలు ఫలించటంతో వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఈయన సేవలను గుర్తించారు. చాలాసార్లు ఉత్తమ రైతు, ఆదర్శ రైతు అవార్డులు అందించారు. సేంద్రియ పద్ధతిలో సాగుతో ఆరోగ్యం బాగుంటుందని, అంతా ఫెర్టిలైజర్లు వాడని వ్యవసాయం చేయాలని అంటున్నారు ఈ రైతు. ఒక నది మరో నదిలో కలిసి దిగువకు ప్రవహించడం మనం చూశాం. నది నీళ్లు కిందకు పారడం అనేది ప్రకృతి సిద్ధంగా జరిగేదే. కానీ తెలంగాణ ప్రభుత్వం నది నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా మరో నదిలోకి పంపిస్తూ అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఈ అద్భుతం కనిపిస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ప్రవహిస్తోంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడంతో గోదావరి నదిలో నీళ్లు లేకుండా పోయాయి. ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలవడంతో ప్రాణహిత నీళ్లే గోదావరి నీళ్లుగా దిగువకు ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత ప్రవాహం రావడంతో గోదావరి నదిపై నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేశారు. ఏ నది అయినా దిగువకు ప్రవహిస్తుంది, కానీ మహారాష్ట్ర నుంచి ప్రవహించే ప్రాణహిత నది నీళ్లను తెలంగాణ ప్రభుత్వం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నదిలోకి మళ్లిస్తోంది. దీంతో ప్రాణహిత నది నుంచి వెళ్లిన నీళ్లే గోదావరి నదిలో ప్రవహిస్తూ దిగువకు చేరుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ల ద్వారా ప్రాణహిత నీళ్లను గోదావరిలో కలుపుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఆగి ఉన్న ప్రాణహిత నీటిని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా అన్నారం బ్యారేజ్ కి వెళ్లే గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. గ్రావిటీ కాల్వ ద్వారా 14 కిలోమీటర్లు ప్రవహించిన ప్రాణహిత నీళ్లు గోదావరి నదిలోకి ప్రవహిస్తున్నాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక ఎండిపోయిన గోదావరి నదిలోకి ప్రాణహిత నీళ్లు రావడంతో మళ్లీ కలకల్లాడుతోంది. అటు అన్నదాతలు కూడా సంతోషంగా ఉన్నారు. పంటల సాగులో క్రిమిసంహారక మందులే చాలా కీలకం. పంటలకు సోకే తెగుళ్లను నిరోధించడం, పురుగులను లేకుండా చేయడంలో పురుగు మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి పురుగు మందులు నాణ్యమైనవా నకిలీవా అని తేల్చేందుకు వరంగల్ అగ్రికల్చర్ ల్యాబ్లో అధికారులే లేరు. రైతులు సాగు చేస్తున్న పంటలకు చీడపీడల తెగుళ్లు నివారించేందుకు పురుగు మందులు కీలకం. ఆ పురుగు మందులు నకిలీవా అసలువా అని తేల్చడం కోసం ప్రభుత్వం పరీక్షలు చేసేందుకు 2 సెంటర్లను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి హైదరాబాద్లో, మరోటి వరంగల్లో ఉంది. పురుగు మందుల షాపుల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు శాంపిల్స్ తీసుకొచ్చి పరీక్షలు చేస్తారు. వ్యవసాయ శాఖ పరిశోధన కేంద్రంలో 1999 ఏర్పాటైన ఈ సెంటర్కు ఒక ADA, 6 AO, ఒక సీనియర్ అసిస్టెంట్, 2 కార్యాలయ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది. వివిధ జిల్లాల్లో సేకరించిన మందుల నమూనాలను పరీక్షించి ఫలితాలను పంపిస్తారు. పురుగు మందుల పరీక్షా కేంద్రంలో 6 AOలు పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ 1 AO, మరో ADA మాత్రమే ఉన్నారు. ఇక్కడ పనిచేయాల్సిన 4 AOలు డిప్యుటేషన్ పై వెళ్లగా ఒకరు వెటర్నరీ లీవ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఒక వ్యవసాయ అధికారిని మాత్రమే ఉండడంతో
తాను పరీక్షలు నిర్వహించలేకపోతున్నానని చెప్తున్నారు. మన తెలంగాణ జిల్లాకు వస్తే ఈ ఫెస్ఐ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అనేవి రెండు ఉన్నాయండి, ఒకటి రాజేంద్ర నగరు, ఇంకోటి వరంగల్, ఇక్కడ వరంగల్లో. అయితే మొత్తం మా ఈ వరంగల్ జిల్లాకు వచ్చేసరికి మొత్తం ఇది స్టేట్ టార్గెట్, మండలంలో ఏ వస్తువు తీసిన శాంపుల్స్ని కోడింగ్ సెంటర్ నుంచి ఇక్కడ పంపిస్తే మేము పరీక్ష చేసి నిర్ధారణ చేస్తాం ఫెస్ఐడ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది. అయితే ఈ వరంగల్ ఫెస్ఐడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ యాన్యువల్ టార్గెట్ 1500 వరకు ఉంటుంది, ప్రతి ఇయర్ 1500 ఇస్తారు. అయితే ఆ 1500 వచ్చిన వాటిని ఈ ఎప్పుడు ఏప్రిల్ నుంచి ఈ మార్చి వరకు ఉంటుంది ఇది పరీక్ష చేసే టైం కూడా. అయితే ఈ మేము ఇక్కడ ఉన్నది ఇద్దరము, ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్ స్ట్రెంత్ వచ్చేసి 6 ఉన్నారు, కానీ 6 ఉండాలి, కాకపోతే ఇక్కడ ఉన్నది మాత్రం ఇద్దరము. లాస్ట్ ఇయర్ ఇద్దరం కలిసి 1200 శాంపుల్స్ చేసాము, ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ మాత్రం 1455 ఇచ్చారు టార్గెట్. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం తగ్గించమని అడిగాము, తగ్గిస్తా అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు పురుగు మందుల షాపులు తనిఖీలు చేసినప్పుడు అందులో శాంపిల్స్ తీసి వరంగల్కు గానీ హైదరాబాద్కు గానీ పంపిస్తారు. నాణ్యత లోపిస్తే ఆయా కంపెనీల మందులను మార్కెట్లో అమ్మకుండా నిషేధిస్తారు. అయితే పురుగు మందుల నాణ్యతను పరీక్షించేందుకు అధికారులు కరువయ్యారు. వరంగల్ పరీక్షా కేంద్రంలో ఏడీఏ పర్యవేక్షణ అధికారిగా అవినాష్ వర్మ పనిచేస్తున్నారు. ఏటా వరంగల్ కేంద్రానికి 1500 పురుగు మందుల నమూనాలు వస్తూ ఉంటాయి. ఈసారి కూడా 1455 నమూనాలు లక్ష్యంగా ఇచ్చారు. ఈ పరీక్షలను కూడా నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఏవోతో ఇన్ని పరీక్షలను ఎలా పూర్తి చేస్తారంటున్నారు ఏడీఏ. మాకు ఈ సంవత్సరం 2019-20 మాత్రం టార్గెట్ 1455 ఇవ్వడం జరిగింది. మాకు ఈ ల్యాబ్కు 6 అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. 6 అగ్రికల్చర్ ఆఫీసర్స్కి 6 అగ్రికల్చర్ ఆఫీసర్స్ రీసెంట్గా ట్రాన్స్ఫర్ జరిగిన క్రమంలో 6 ట్రాన్స్ఫర్ అయిపోయినారు, కొత్త వాళ్ళు మాకు అలాట్ చేయడం జరిగింది. ఆఫీసులో ఒక మేడం గారు, లలిత గారు మాత్రమే ఈ రకమైన ట్రైనింగ్ అటెండ్ అయి ఉన్నారు. సిబ్బంది కొరత అంటే మాకు ఇక్కడ అలాట్మెంట్ చేసింది మాత్రం 1455 అనే శాంపుల్స్ 6 అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారనే ఉద్దేశంతోనే శాంపుల్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ ఇది రీచ్ కావాలంటే 6 అగ్రికల్చర్ ఆఫీసర్ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉంటే కానీ అది రీచ్ కాలేము. ఇదే విషయాన్ని పై అధికారులకు క్రమం తప్పకుండా తెలియజేస్తూనే ఉన్నాము. వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలంటే 6 ఏవోలు పనిచేయాల్సిందే, లేదంటే పరీక్షలు పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇప్పటికైనా డిప్యూటేషన్ పై వెళ్లిన వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరుతున్నారు. యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. వీకెండ్ ఆదివారం కావటంతో నరసింహస్వామి ధర్మ దర్శనానికి దాదాపు 3 సమయం పడుతుంది. స్పెషల్ దర్శనానికి గంట టైం పడుతోంది. దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మరోవైపు గుట్టపైకి వాహనాల్ని అనుమతించడం లేదు పోలీసులు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సెలవు రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. అమ్మను దర్శించుకున్న మహిళలు ఓడిబియ్యం, కుంకుమ పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అంటువ్యాధులు రాకుండా అమ్మవారికి ఆషాఢ మాసంలో 15 పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు పండితులు. ఈరోజు అమ్మవారిని మాత్రాక్రమంలో అలంకరించి పూజారాధనలు జరపబడ్డాయి. పంచతన్మాత్రలు పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశాత్. ఆకాశానికి శబ్దతన్మాత్ర, వాయుకు స్పర్శతన్మాత్ర, అగ్నికి రూపతన్మాత్ర, జలానికి రసతన్మాత్ర, పృథివీకి గంధతన్మాత్రలు. ఇట్లా ఆ మాత్రాస్వరూపం పాంచభౌతికమైన శరీరానికి సమస్తమైన ఆరోగ్యాన్ని దృఢతరం చేస్తుంది. ఈ మాత్ర అమ్మవారు సమస్తమైన రోగాలను, క్లేశాలను నివారిస్తుంది, సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. మహబూబాబాద్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు తిరుమల వచ్చి కళ్యాణాన్ని చూడలేని వారి కోసం టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ధర్మం యొక్క విశిష్టతను అందరికీ తెలియజేసే విధంగా కళ్యాణ ప్రాజెక్ట్ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని ప్రతి ఊరిలోనూ నిర్వహించి ఈ హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలియజేసి అంతేకాకుండా సామాన్యమైన భక్తులు తిరుమలకు వచ్చి వారు కళ్యాణోత్సవంలో పాల్గొనే శక్తి లేదు కాబట్టి వారికి వాళ్ళ విలేజ్ వాళ్ళ గ్రామాలకే వెళ్ళి కళ్యాణోత్సవం యొక్క వైభవాన్ని తెలియజేసి వారి యొక్క జీవితాలంతా కూడా ఆనందింపజేయాలని దేవుని యొక్క కృపకు కటాక్షలు కావాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కుల మతాలు అలాగే కొన్ని హిందుత్వం నుంచి కూడా చాలామంది మతాలు మార్చడం ఇదంతా బాధాకరం. దేవుడు ఒక్కడే అని మనకు తెలుసు, కానీ మతాలను ఇది నాది గొప్పది నాది గొప్పది అనే మానవులు చాలా ఎవరి మతం వాళ్ళది గొప్పది అని చెప్పుకుంటున్నారు. ఎట్లాగైతే నీరు ఒకటే, గాలి ఒకటే, మనం పీల్చే గాలి ఒకటే, నీరు ఒకటే, అంతా ఒకటే కాబట్టి భగవంతుడు ఒకటే. ఎవరైతే భగవంతుని నమ్ముతారో ఎప్పుడూ చరిత్రలో చెడిపోరు. ఆ భగవంతుని నమ్మి ఈ భూమిలో వచ్చినందుకు మనం మంచి పనులు చేస్తూ. ఖమ్మం కార్పొరేషన్లో పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు అధికారులు. రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా పేరు పొందిన ఖమ్మం కార్పొరేషన్ గతేడాది భారీగా పన్నులు వసూలు చేసింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రాబడి అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగిన ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించే దిశగా సాగుతున్న సిబ్బంది ప్రజల సహకారం కావాలని కోరుతున్నారు. ఖమ్మంను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిపిన అధికారులు పన్ను వసూళ్లపై దృష్టి పెట్టారు. ఇన్ టైంలో పన్ను కట్టకపోతే 2% ట్యాక్స్ పడుతుందని అధికారులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ జూన్ లోపల పేమెంట్ చేయలేదో వాళ్ళు ఎవ్రీ మంత్ డిలేడ్ పేమెంట్ తోటి విత్ పెనాల్టీ తోటి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పెనాల్టీ కూడా యాక్ట్లోనే 2% ఉంది పర్ మంత్, అది యాన్యువల్గా 24% అవుతుంది. అది బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువ కాబట్టి దాన్ని మనం ఎప్పుడో తర్వాత కట్టుకుందాం, మార్చి వరకు టైం ఉందన్న ఉద్దేశంతో డిలే చేస్తే అనవసరంగా ప్రాపర్టీ ట్యాక్స్లో మనము పెనాల్టీ చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అది సిటిజన్స్కే లాస్ కాబట్టి అందరూ కూడా ఎవ్రీ ఇయర్ వెరీ ఫస్ట్ మంత్లో ఏప్రిల్లో ఉన్న అవకాశం వినియోగించుకొని ఏప్రిల్ మంత్లోనే పేమెంట్ జరిపిస్తే 5% రిబేట్ కూడా పొందడం జరుగుతుంది. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా వీటిలో 20 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఏటా 21,78,00,000 రూపాయల పన్ను వసూలు చేయాల్సి ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో 20,65,00,000 వసూలు చేశారు మున్సిపల్ అధికారులు. ఇంకా 1,08,00,000 రూపాయల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఏటా 2 దశలుగా పన్ను వసూళ్లు చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు. జూన్ నెలాఖరు వరకు తొలి విడతగా, డిసెంబర్ నెలాఖరు వరకు 2 విడతగా పన్ను వసూలు చేస్తున్నారు. తెలంగాణ మన తెలంగాణలో ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిలో ముందుంది కాబట్టి కార్పొరేషన్ అభివృద్ధికి ప్రజలందరూ కూడా సహకరించాలి. మరి గతంలో కూడా మరి ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ 20 కోట్లకి చేరుకోవడం ద్వారా మనం మరి శానిటేషన్ వర్కర్లు కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ దాదాపుగా 12 కోట్ల రూపాయల వరకు మనం ప్రతి సంవత్సరం కూడా పే చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చెల్లించే ఆస్తి పన్ను ద్వారానే ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలంటే మరి సకాలంలో పన్నులు చెల్లించి మరి 2% ఏదైతే అపరాధ రుసుము పడకుండా చెల్లిస్తే అభివృద్ధిలో ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతేడాది ఏప్రిల్లో ముందస్తుగా పన్ను చెల్లిస్తే 5% రాయితీ ఇచ్చారు. దాంతో ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అంతే మొత్తం వసూలయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మున్సిపాలిటీలో 5 కోట్ల పన్ను మాత్రమే వసూలైందంటున్నారు కార్పొరేటర్లు. ఇప్పుడు ఈ జమ కాని 5 కోట్లు ఒకవేళ ఈ 30 తారీఖు దాటిన తర్వాత కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల మీద 2% ట్యాక్స్ నార్మల్ ట్యాక్స్ అనేది జరిమానా పడుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఉండే విధమే. అందుకనే ప్రజలు చాలామంది ఖమ్మం పట్టిన ప్రజలు ముందే అడ్వాన్స్గా ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. అంతే ఖమ్మం పట్టిన ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నగరం ఆదర్శవంతంగా ట్యాక్స్ కట్టడంలో ముందుందని చెప్పేసి గతంలో ఎట్లయితే మనం తెచ్చుకున్నామో అదేవిధంగా ఈ నగర ప్రజలు చాలా ముందుగా ఉండి ట్యాక్స్ కట్టేసి మున్సిపల్ ఆదాయంలో చాలా చక్కగా క్రమశిక్షణతో ఉంటారని చెప్పి పేరుస్తారని చెప్పి కోరుతున్నాం. డిమాండ్ నోటీసులు అందిన తర్వాత నిర్ణీత గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకపోతే ప్రతి నెలా 2% వడ్డీ జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ నగరంలో చాలా మందికి డిమాండ్ నోటీసులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ ఆఫీసుకు క్యూ కడుతున్నారు. అయితే అధికారులు మాత్రం 95% మందికి డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు.
మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీల ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఇంతకుముందు ఒకరి పేర్లకు బదులు మరొకరి పేర్లు రావడం, వార్డులు మారడం, ఓటర్ లిస్టులో అసలు పేరే లేకపోవడం లాంటి తప్పులు జరిగేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఓటర్ల కులాలు సైతం మారడంతో ఆందోళన చెందుతున్నారు. తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడం కోసమే అధికార పార్టీ నాయకులు కులాల్ని మారుస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలక్షన్ షెడ్యూల్ టైం తక్కువగా ఉండటంతో తమకున్న టైంలో హడావిడిగా ఓటర్ల లిస్టు తయారు చేశారు అధికారులు. పూర్తిస్థాయిలో పరిశీలనకు వెళ్లకుండానే ఓటర్ల జాబితా విడుదల చేయటంతో దాంట్లో చాలా తప్పులున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ తప్పుల వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన పురపాలక శాఖ నస్పూర్లో ఉన్నాం మేము. ఇందులో తాజాగా విడుదల చేసిన ఓటర్ లిస్టులో చాలా వరకు తప్పుల దరగా ఉంది. ఎస్సీలు బీసీలుగాను, బీసీలు ఎస్సీలుగాను, కొందరు చనిపోయిన వారు ఉన్నట్టుగాను, ఉన్నవాళ్ళు చనిపోయినట్టుగాను, కొందరు ఉన్నవాళ్ళే కూడా ఓటర్ లిస్టులో పేర్లు లేవు, దాదాపు చాలా మంది లేవు. అదేవిధంగా డబల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు వచ్చినాయి ఒక్కొక్కరి. చాలా తప్పుల దరగా ఉంది. ఇందువల్ల రిజర్వేషన్ కూడా ఎట్లా వస్తుందో అర్థమైతే లేదు. పోటీ చేసే వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది ఇది. ఈ చాలా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సరిగా సర్వే చేయక ఈ తప్పులు బాగా ఉన్నాయని మేము అనుకుంటాం. మంచిర్యాల జిల్లా కేంద్రం వార్డు నెంబర్ 24 రెడ్డి కాలనీలో కులాల వారీగా విభజించిన ఓటరు జాబితాలో చాలా తప్పులు కనిపించాయి. తమ వార్డులో 200 మంది ఓటర్ల పేర్లు తప్పుగా నమోదు చేశారన్నారు. ఇందులో కొంతమంది ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటరు ముసాయిదా జాబితాను మళ్లీ క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేసి సరిదిద్దాలని బీసీ సంఘం నాయకులు మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. 4 పంచాయతీలను కలిపి నస్పూర్లో కొత్త మున్సిపాలిటీ చేసినారు. మరి మున్సిపాలిటీలో ఏ ఒక్క వార్డు కూడా కరెక్ట్ చేయకుండా మరి ఎస్సీలను బీసీలల్లా, బీసీలను ఎస్సీలల్లా ఓ వార్డని తీసి ఓ వార్డ కాడ మరి 25 వార్డులల్లా 25 రకాల సమస్యలు ఉన్నాయి. అయితే ఇదంతా ఓటర్ లిస్ట్ అంతా గందరగోళం ఉన్నది. శ్రీరాంపూర్ కాలనీలో 1000 రిటైర్మెంట్ అయితే 1000 రిటైర్మెంట్ కార్మికుల ఓట్లు అట్నే ఉంచారు. అన్ని బీసీ 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 ఎక్కడైతే బీసీ నాయకుడు ఉన్నాడో, టీఆర్ఎస్ నాయకుడు, అవన్నీ బీసీలో పెట్టించుకున్నారు. ఎస్సీల దాదాపు ఎస్సీల పేర్లే లేవు. అయితే ఇటువంటి తలపులు ఉన్నాయి కాబట్టి అన్ని సరి చేసినాకనే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి ఇవన్నీ సరి చేసినాకనే ఎలక్షన్. మంచిర్యాలలోని హమాలీవాడలో ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన వార్డులో పాత జాబితా ప్రకారం 1250 పైచిలకు ఓటర్లు ఉన్నారు. దాని పక్కన ఉన్న మరో వార్డులో 4100 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లను ఒక్కొక్క వార్డులో 2650 వచ్చేలా విభజించారు. తన వార్డులో వేరే ఓటర్లను కలపవద్దని పురపాలక సిబ్బందిపై ఓ నేత ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ఇలా అనేక వార్డుల్లో రాజకీయ నాయకులు ఓటు బ్యాంకును చీల్చకుండా వార్డుల విభజన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు, నస్పూర్, క్యాతన్పల్లి పురపాలక సంఘాల్లో చేపట్టిన వార్డుల విభజన, కుల గణన తర్వాత ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితా వివాదాస్పదంగా మారుతోంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఒక వార్డులో రావాల్సిన ఓటర్లను మరో వార్డులో నమోదు చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది నాయకులకు అనుకూలంగా ఓటరు జాబితాను తప్పుగా నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముందుగా ఓటర్ లిస్టు ఫైనల్ అయ్యాక వార్డుల విభజన చేయాలని సూచిస్తున్నారు సీనియర్ సిటిజన్స్. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. మహిళల భద్రతకు షీటీమ్స్ భరోసా ఇస్తున్నాయన్నారు నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ టి పద్మనాభరెడ్డి. షీటీమ్స్ ఆధ్వర్యంలో నల్గొండలో 2.5K రన్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం 2014 షీటీమ్స్ ఏర్పాటు చేశాయన్నారు. 2015 నుంచి జిల్లాలో షీటీమ్స్ ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకు దాదాపు 2000 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో షీటీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. యాదాద్రి జిల్లా నారాయణపూర్ మండలం పుట్టపాకలో ఉచిత మెగా కిడ్నీ స్పెషాలిటీ క్యాంప్ నిర్వహించారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో గ్రామస్తులందరికీ ఉచితంగా బీపీ, రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించారు. కిడ్నీ బాధితులుంటే గుర్తించి మందులిస్తామన్నారు బూరా. ప్రతి గ్రామంలో తాగు సాగునీరు కొరత లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తామన్నారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
గ్రామంలో మంచినీటి కొరత తీర్చేందుకు సొంత నిధులతో బోర్ వేయించి ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో వీధి దీపాలు, సీసీ రోడ్లు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామన్నారు చిరుమూర్తి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సబ్ జైలును జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ ను తనిఖీ చేశారు జైళ్ల శాఖ ఐజీ సైదయ్య. ఆ తర్వాత సబ్ జైల్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. పెట్రోల్ బంక్ నిర్వహణపై హర్షం వ్యక్తం చేశారు. ఖైదీల జీవితాలు బాగుపడాలని, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తూ ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ జైళ్ల శాఖ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ ఉందన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట ఎస్ఐ రవికాంత్ రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం నాయకులు. తమ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ ను అవమానించారని ఆరోపించారు. నిర్బేన్ గ్రామ ప్రజలు సర్పంచ్ విశ్వనాథంతో కలిసి కొత్తకోట చౌరస్తాలో రాస్తా రోకో చేశారు. 3 రోజుల కిందట నిర్బేన్ గ్రామ సర్పంచ్ విశ్వనాథం కు ఫోన్ చేసి అకారణంగా స్టేషన్ కి పిలిపించారన్నారు. 2 గంటల పాటు స్టేషన్ లో నిలబెట్టి అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ అవమానించారని ఆరోపించారు బీసీ సంఘం నాయకులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గురుగుల పాఠశాలలో 30 లక్షల వ్యయంతో నిర్మించే అదనపు తరగతులు, భవన నిర్మాణానికి ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కస్తూర్బా బాలికల విద్యార్థులకు హైజెనిక్ కిట్స్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ట్రైన్లు 30 బస్సుల్లో వెళ్లారు. తెలంగాణ రైతులకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు ముతిరెడ్డి. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్.